Hi friends, welcome to AVN Concepts. This video lo Adhar biometric ni lock and unlock e vidhanga cheyalo cheppabothunanu. Ee biometric enduku lock cheskovali ante chudandi friends, sim cards teeskunetappudu epfo dwara money teeskunetappudu and alage mukhyanga chusukunte gramina prantallo upadhi ami pannulu jarugutayi kada. Okay na, upadhi ami pannulu jarigina tarvata meeru upadhi double teeskodaniki velthar chudandi, appudu thumb veyalsi untundannamata. Avasaram thiraka తిరిగి వెళ్ళిపోతారు, ఇవన్నీ పట్టించుకోరనమాట. తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మీకు అనవసరం. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క బయోమెట్రిక్ ఉంటుంది కదా, ఈ బయోమెట్రిక్ని యాక్సెస్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోని మనీని సింపుల్గా కొట్టేస్తారనమాట. పైగా ఆధార్ కార్డు అనేది ప్రతి డాక్యుమెంట్కి లింక్ అయి ఉంటుందన్నమాట, లైక్ పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా ప్రతి దానితోనే అనుసంధానం చేసే ఉంటాం కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి మీరైతే చాలా కేర్గా ఉండాలన్నమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు టెక్నాలజీ ఎంతలా పెరుగుతుందో మోసాలు కూడా అలాగే పెరుగుతున్నాయన్నమాట. సో మీరు కనుక ఆధార్ బయోమెట్రిక్ని లాక్ చేసుకుంటే కనుక ఇంకెవ్వరు కూడా మీ యొక్క డేటాని యాక్సెస్ చేయడానికి వీలు ఉండదన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? దీనికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సర్చ్ బార్లో యుఐడిఏఐ అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, మై ఆధార్ అని కనిపిస్తుంది కదా, మై ఆధార్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలన్నమాట. అనుసంధానం అయితేనే మీకు ఇది వర్క్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. క్యాప్చ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఓటీపీ ఎంటర్ చేశాక లాగిన్ చేయండి. ఓకే, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి లాక్ అన్లాక్ బయోమెట్రిక్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ చూడవచ్చు మీరు. క్లిక్ హియర్ టు టెంపరీ లాక్ అండ్ అన్లాక్ యువర్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. మీకు ఇక్కడ చూడండి కింద నెక్స్ట్ అని ఉంటుంది అన్నమాట, నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. మనకి ఈ విధంగా చూడండి, ప్లీజ్ సెలెక్ట్ టు లాక్ అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఐ అండర్స్టాండ్ దట్ ఆఫ్టర్ లాకింగ్ మై బయోమెట్రిక్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు పెర్ఫామ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటిల్ ఐ అన్లాక్ మై బయోమెట్రిక్స్ అని ఉంటుందన్నమాట. టిక్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చాక ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది కింది, దీనిపైన క్లిక్ చేయండి. చూడవచ్చు, యువర్ బయోమెట్రిక్స్ హ్యావ్ బీన్ లాక్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? ఇప్పుడైతే లాక్ అయిపోయింది. మనం దాస్ బోర్డులోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, గో టు దాస్ బోర్డ్ అని ఉంది కదా కింది, దీనిపైన క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తారు. ఇక్కడ చూడవచ్చు, ఇందాక ఇక్కడ లాక్ సింబల్ లేదు, ఇక్కడ లాక్ సింబల్ వచ్చింది. అంటే ఇప్పుడు లాక్ అయిపోయింది మంది. ఓకేనా? ఇంకెవరు మీది యాక్సెస్ చేయలేరు. ఇన్ కేసు మీ ఆధార్ కార్డు ఎవరి దగ్గర ఉన్నా, ఇన్ కేసు మీరు తంబేసి ఇంకా మీ బయోమెట్రిక్ని ఎవరు కూడా యాక్సెస్ చేయలేరు అనమాట ఇప్పుడైతే. ఓకేనా? ఆధార్ కార్డు అదే, ఇన్ కేసు మీ ఆధార్ కార్డు ఎవరి దగ్గర ఉన్నా కానీ వాళ్ళు ఇంకేం చేయలేరు, ఎందుకంటే లాక్ అయిపోయింది కాబట్టి. అదన్నమాట, ఇన్ కేసు మీకు ఇది అవసరం, ఎప్పుడైనా అవసరం పడింది అనుకోండి, అప్పుడు మీరు అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏమీ లేదు. మీకు ఇంకా అంత అత్యవసర పరిస్థితుల్లో అయితే మీరు మామూలుగా ఓటీపీ వస్తుంది అనమాట మొబైల్ ఫోన్కి, ఓటీపీ ద్వారా మీ పనులు చేసుకోవచ్చు. లేదు 90 ఖచ్చితంగా అనుకుంటే కనుక మీరు అన్లాక్ చేసుకోవచ్చు అనమాట, అప్పటికప్పుడు అన్లాక్ చేసుకుని ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా? ఎప్పటికైనా కానీ మీరైతే లాక్లో ఉంచుకోవడమే సేఫ్ అన్నమాట. ఇప్పుడు అన్లాక్ ఎలాగో చెప్తాను చూడండి. ఓకేనా? లాక్ చేయడం తెలిసిపోయింది కదా, ఇప్పుడు అన్లాక్ చేయడం చూపిస్తాను చూడండి. దీనిపైనే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగానే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టిక్ మార్క్ ఇస్తారు. టిక్ మార్క్ ఇచ్చాక ఇక్కడ చూడండి, అన్లాక్ బయోమెట్రిక్ టెంపరర్లీ అండ్ ఇక్కడ చూడండి, అన్లాక్ బయోమెట్రిక్స్ పర్మనెంట్లీ. ఓకేనా? టెంపరర్లీ, పర్మనెంట్లీ అనేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు టెంపరర్లీ అంటే టెంపరర్లీ సెలెక్ట్ చేసుకుంటారు, పర్మనెంట్లీ అంటే పర్మనెంట్లీ సెలెక్ట్, మీ ఇష్టం అది. ఓకేనా? నేను అన్లాక్ టెంపరర్లీ అనేది పెట్టుకుంటున్నాను. ఓకేనా? అదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పని క్లిక్ చేస్తారు. చూడొచ్చు, యువర్ బయోమెట్రిక్స్ హ్యావ్ బీన్ అన్లాక్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు పర్మనెంట్లీ అన్లాక్, ప్లీజ్ రీవిజిట్ ది సర్వీస్ ఫ్రమ్ దాస్ బోర్డ్. ఓకేనా? అదన్నమాట.
ఈ విధంగా లాక్ అండ్ అన్లాక్ అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అదన్నమాట ఈ వీడియో. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.